ఎలా అయినగా పెనిమిటి కలదా అని పిల్లల కంటే పెనిమిటీ లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారని వ్రాయబడి ఉన్నది సుధాకర్ బాబుని ప్రశ్న ఏంటి దేవంత పెనిమిటి కలిగిన దానికంటే పెనిమిటి లేని వాళ్ళకు పిల్లలు ఎక్కువ అన్నారు కదా దీన్ని ఎట్లా మనం బైబుల్ పరిధిలో అర్థం చేసుకోవాలనే విషయాన్ని చెప్తాను చెప్తాను చెప్తాం మంచి ప్రశ్న అడిగా ఉన్నాయన చాలా సంతోషం ఇది మంచి ఇంటెలిజెంట్ క్వశ్చన్ అండ్ అవసరమైనటువంటి క్వశ్చన్ ఇది ఇప్పుడు సాధారణంగా ఈ లోక మర్యాదను బట్టి చూస్తే ఈ సిచ్యువేషను చాలా సిగ్గుకరమైనటువంటి అవమానకరమైనటువంటి సిచ్యువేషన్ భర్త ఉన్నదాని పిల్లల కంటే భర్త లేని వాళ్ళ పిల్లలు ఎక్కువ మంది అయ్యారు అంటే భర్త లేకపోతే దీనికి పిల్లలు ఎలా పుట్టారు అనేది ప్రశ్న భర్త లేని వాళ్లకు పిల్లలు పుట్టారంటే ఆమె జాగ్రత్తం చేస్తే పుడతారు ఇంకా వేరే విధంగా వాళ్ళందరూ ఎలా కంటారు కన్యమర్యమ్మలాగా వాళ్ళు ఒక్కొక్కరు ప్రతిసారి పరిశుద్ధాత్మ వల్ల గర్భం దాలుస్తూ ఉంటారా ఏమిటి అది సాధ్యం కాదు అవసరం లేదు కన్యాకుమారుడు మానవ జాతికి ఒక్కడే అవసరం ఒక్కడే పుట్టాడు మిగతా వాళ్ళందరూ పురుష సంపర్కంతో స్త్రీకి పుట్టిన వాళ్ళే అందుచేత భర్త ఉన్నటువంటి స్త్రీకి పుట్టిన పిల్ల కంటే భర్త లేని దాని పిల్లలే ఎక్కువ మంది ఉన్నారు అని అన్నాడు కనుక ఇక్కడ విషయం ఏంటంటే ప్రియులారా ఆత్మ సంబంధమైనటువంటి పరిస్థితులు స్థితిగతులను ఎత్తి చెప్పడానికి కొన్ని భౌతికమైనటువంటి పరిస్థితులను ప్యారలల్ సిచ్యువేషన్స్గా సమాంతర స్థితిగతులుగా వాటిని పోలిన పరిస్థితులుగా ఎత్తి చెప్పడానికి కొన్నిసార్లు చెబుతాం కానీ చాలాసార్లు నూటికి నూరు శాతం దాన్ని మనం అన్వయించుకోకూడదు మళ్ళీ ఈ మాట మీకు అర్థమయ్యేటట్టు చెప్తాం కొన్ని ఆధ్యాత్మిక రహస్యాలను సత్యాలను వాస్తవాలను పాఠాలను మనకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి కొన్ని భౌతిక ప్రపంచంలోని సన్నివేశాలను ప్రాతిపదికలుగా ప్రతీకలుగా ఉదాహరణలుగా దృష్టాంతములుగా పరిశుద్ధాత్మదేవుడు తీసుకొని చెబుతాడు అయితే ఆత్మీయ ప్రపంచంలో ఉన్నటువంటి దానిని గూర్చిన మాటలన్నిటినీ భౌతిక ప్రపంచంలోకి మనం అన్వయించకూడదు అన్వయిస్తే చాలా నెగటివ్ ఎఫెక్ట్ వస్తుంది ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెబుతాను హృదయము విశాలపరచాలి అన్నాడు దావీదు నా హృదయమును విశాలపరచుము దేవా అప్పుడు నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తదని అన్నాడు ఇప్పుడు హృదయం విషాల పరిచయం అనేది సంబంధమైన విషయం అది భౌతికంగా జరిగింది అనుకోండి హార్ట్ ఎన్లార్జ్మెంట్ అయిందనుకోండి వాడు దేవుని ఆజ్ఞ మార్గమున కాదు అప్పుల్లో మార్గమున పరిగెడతాడు హార్ట్ ఎన్లార్జ్మెంట్ అయిందనుకోండి మరణాపాయ స్థితి అన్నమాట కదా కనుక ఆత్మీయంగా ఆత్మల లోకంలో హృదయము ఎన్లార్జ్ కావడం అనేది శుభ లగ్నము లేక శుభ సూచన శుభ లక్షణము ఏమండి కానీ మరి భౌతికంగా మాత్రం అది చాలా ప్రాణాపాయకరము అలాగే ఇక్కడ ఆత్మ సంబంధముగా పెనిమిటి లేని వాళ్ళు ఉన్నారు ఆత్మ సంబంధంగా పెనిమిటి లేరు అంటే దిక్కులేని పరిస్థితి ఒక విధవరాలు ఉన్నది ఒక విధవరాలు ఉన్నది ఆమెకు అసలు భర్త లేడు ఆదరించేవారు లేరు కూడు గుడ్డ సమకూర్చే వాళ్ళు లేరు అసలు భర్త ఉన్న రోజుల్లో కూడా ఆమె గొడ్రాలు అట భర్త ఉన్నప్పుడే గొడ్రాలు ఆ భర్త కూడా చచ్చిపోయాడు చచ్చిపోయాక ఇక ఆమెకు ఎవరూ దిక్కు లేరు భర్త ఉన్నప్పుడే పిల్లలు పుట్టలేదు ఇప్పుడు పిల్లలు పుట్టే అవకాశం అసలే లేదు అంటే దిక్కుమాలిన దానిగా బ్రతికి దిక్కుమాలిన చేస్తుంది అలాంటి స్త్రీ ఒకతే భౌతిక ప్రపంచంలో ఉండదని ఊహించుకోండి ముందు ఊహించుకోండి జస్ట్ ఊహ మాత్రమే మీ ఇమాజినేషన్స్లోకి వెళ్ళిపోయి ఒక స్త్రీని ఊహించుకోండి పాపం పెళ్ళయింది ఐదు ఆరేళ్ళు పదేళ్ళు కాపురం చేశారు అప్పుడే గుడ్రాలుగా ముద్ర వేయించుకుందామే పేరు పడింది పేరు పడింది పిల్లలు పుట్టలేదు భర్త చనిపోయాడు ఈ ముందే గుర్రాలు కనుక ఈమెను ఇంకెవరు చేసుకోరు భర్త ఉన్నప్పుడే పిల్లలు పుట్టలేదు ఇప్పుడు ఇంకా అసలే పుట్టరు గనక ఈమెకు ఏ రకంగా కూడా ఒక ఆధారము దొరకడానికి అవకాశం లేదు అలాంటి స్త్రీని మీరు ఊహించుకోండి ఊహించుకుంటే నెక్స్ట్ మీరు ఆత్మల లోకంలోకి రండి ఆత్మీయ ప్రపంచంలోకి రండి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి రండి మానవ జాతి మొత్తం అలాంటి సిచ్యువేషన్లో ఉంది మానవ జాతి ఎట్లా ఉందంటే అసలు దిక్కులేని జాతి అన్నమాట అనాథ జాతి అనాథల జాతి మానవ జాతి అటువంటి లేనటువంటి స్త్రీమూర్తిలాగా ఉన్నటువంటి మనుషులను మానవ సమాజాన్ని ఏసయ్య కృప దర్శించినప్పుడు యేసునాథుడు ఆ మనిషిని లేక ఆ సమాజాన్ని దర్శించినప్పుడు ఆమెకు గర్భఫలము కలుగుతుంది అంటే అర్థం ఏంటంటే ఆమెకు ఒక ఆధారం కలుగుతుంది ఆమెను గౌరవించే వాళ్ళు ఉంటారు ఆమెకు సంతాన సౌఖ్యము ఆనందం కలుగుతుంది ఇది భౌతికంగా జరిగితే తప్పు ఏమంటే భౌతికంగా ఒక స్త్రీకి భర్త లేకుండా పిల్లలు పుడితే చాలా తప్పు కానీ ఆధ్యాత్మికంగా భర్త లేనటువంటి స్త్రీతో సమానంగా నేను ఉన్నాను అనుకున్న ఒక మనిషికి భౌతికంగా కాదు ఆత్మీయంగా పిల్లలు పుడితే అది సంతోషమే కదా అది శుభ సూచకమే కదా ఇప్పుడు ఇక్కడ పుట్టే పిల్లలు ఆత్మీయ పిల్లలు ఒక విధోరాలే ఉందనుకోండి ఆమె సువార్త చెప్పి పిల్లలని కన్నది విధోరాలు అంత ముందు కూడా గోడ్రాలు పిల్లలు లేదు పాపం పిల్లలు ఆమెకు పుట్టలేదు పాపం ఆమె రక్షణ పొంది సువార్త చెప్పినప్పుడు కడుపున పుట్టి నవమాసాలు ఆమె గర్భములో ఉండి గర్భవాసమును జన్మించి అమ్మ అనేవాళ్ళు ఒకరు లేకపోయినా ఆ స్త్రీమూర్తి సువార్థికురాలైతే ఆమెను అమ్మ అనేవాళ్ళు వెయ్యి మంది ఉండొచ్చు ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ఇది కొంతమంది కడుపున మోసి కన్నటువంటి పిల్లల్ని కూడా సరిగా పెంచలేక వాళ్ళను భ్రష్టత్వానికి అప్పగించుకొని వాళ్ళకి అసలు ఆధారము లేకుండా ముసలితనలో ఏడుస్తున్నారు కానీ కడుపున మోయలేదు కనలేదు కానీ కొన్ని వేల మంది చేత అమ్మ అనిపించుకుంటున్నటువంటి తల్లులు ఉన్నారు కాబట్టి ఇది భౌతిక ప్రపంచంలో జరిగితే చాలా చండాలమైన అసహ్యమైన విషయం కానీ ఆత్మీయ ప్రపంచంలో దిక్కులేని స్త్రీలు కూడా విధవరాలి లాంటి పరిస్థితిలో ఉన్నటువంటి పురుషులైనా కూడా సువార్త ప్రకటించి వేల మందిని కనడానికి అవకాశం ఉన్నది ఈ నూతన జన్మని అద్భుతాన్ని గూర్చే గలతి నాలుగవ అధ్యాయం మాట్లాడుతూ ఉన్నది దయచేసి ఇరవై ఎనిమిది చూడండి సహోదరులారా మనము ఇసాకు వలే వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాం ఆత్మను బట్టి పుట్టిన వారిని శరీర సంబంధులు హింస పెడతారు అని కూడా చెబుతున్నాడు ఇరవై తొమ్మిదవ వచనంలో కనుక నూతన జన్మానుభవం ఎవరికి కలిగిందో వాళ్ళందరూ కూడా ఇస్సాకు లాంటి వాళ్ళు ఇట్లా ఇస్సాకులాగా ఉన్న వాళ్ళను కనే సమాజం ఉన్నది ఒక సంఘము కానీ ఒక దైవజనుడు కానీ ఒక దైవజనురాలు కానీ సువార్థికురాలు కానీ ఎవరైనా సరే సువార్థ ప్రకటన చేత వేల మందిని పిల్లల్ని కన్నప్పుడు వాళ్ళ సంతోషం బహు గొప్పది అంతకుముందేమో వారు దిక్కుమాలిన వారుగా ఉన్నారు ఇప్పుడేమో వేల మంది చేత అమ్మ నాన్న అనిపించుకునే ఘనమైన స్థానంలోకి వచ్చారు అని చెబుతున్నాడు ఆ విధంగా దాన్ని అర్థం చేసుకోండి మీరు కూడా ఆత్మలను సంపాదించడానికి ప్రయాసపడండి దేవుడు మిమ్మను ఆశీర్వది